केसर सब अच्छे है साहब, अच्छा हम लोग सब अच्छा देखते, 10,000 भी दे रहे, अभी पिंचना भी दे रहे, पानी का बिल भी माफ बोल रहे आप केसर साहब, उनको हम वोट डालेंगे। लॉकडाउन में भी बहुत मदद करे उन्होंने हमारी, लॉकडाउन में भी बहुत मदद करे हम लोगों को, चावलों से पैसों से 1500-1500 रुपये दिए, 500-500 रुपये दिए हम लोग को, बहुत अच्छा करे केसर साहब, उनको डालते हम केसर साहब को डालते हम। केसीआर पालन बागुंदी, वृद्धुलकु पिंचुलु, शादी मुबारक, हास्पिटल फेसिलिटी, ఊర్ల నీళ్ళు ముఖ్యంగా, ఒకప్పుడు నీళ్ళకు ఇబ్బంది అయ్యేది, ఒక కొంచెం దూరం పోయి నీళ్ళ గురించి మనిషి అనేది ఉండేది ఇంటికాడ. ఇప్పుడు నల్లలు వస్తున్నాయి మంచిగా ఇంటింటికి. అప్పుడు ఎట్లుండేదంటే బాయి నీళ్ళు తాగితే పనులన్నీ పచ్చగా అయిపోయేటి, పిల్లలకు సంబంధాలు రావాలన్నా కూడా కష్టం ఉండేది. ఇప్పుడు నీళ్ళు వచ్చినందుకు చాలా లాభం జరుగుతుంది రైతులకు. లాన్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది మా దగ్గర, చాలా బాగుంది పరిపాలన, ఇట్లనే కొనసాగాలి. కేసీఆర్కి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నాం మేము, కేసీఆర్కే టీఆర్ఎస్కే ఇస్తాం. కేసీఆర్ పాలన చాలా అద్భుతంగా ఉంది సార్, దాంట్లో చెప్పడానికి ఏముంది. తాగడానికి నీళ్ళ కొరకు వెయిట్ చేసిన రోజుల నుండి ఇప్పుడు ఫ్రీగా నీళ్ళు డైలీ రావడమే కాకుండా ఇప్పుడు ఫ్రీగా రాబోతున్నాయి. వరదల్లో కూడా అడగకుండానే అడిగి సాయం చేసిండు, అడగకుండానే సాయం చేసిండు. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు కూడా బీసీలకు కూడా ఎంతో చేస్తున్నారు రాబోయే రోజుల్లో. రజకులకు, నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇవ్వబోతున్నారు. సో చాలా చాలా అడగకుండా చేస్తారు. సో వారు ఇంకొక 10-20 సంవత్సరాలు ఉంటే కూడా ఇక ప్రజలకు కామన్ పబ్లిక్కి అవసరాలు ఏమీ లేకుండా చూసుకుంటాడని మేము నమ్ముతున్నామండి. జేకేసీఆర్, మేము రజక సంఘం సభ్యులం మాట్లాడుతున్నాం. ఈరోజు రజకులకు ఉచిత ల్యాండ్ షాప్లో కరెంట్ బిల్ ఇవ్వడం జరుగుతుంది మాఫీ, అదే దోబిఘాట్లకు కూడా కరెంట్ బిల్ మాఫ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొక 15 ఏళ్ళు కూడా సీఎంగా కొనసాగాలని మా రజక సంఘం సభ్యులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ఏ గెలిపించాలని చెప్పేసి వరద బాధితులను కూడా మంచిగా ఆదుకున్నారు. మళ్ళీ ఈరోజు మహానగరంలో కూడా డిసెంబర్ 1 నుంచి నీళ్ళ బిల్లు మాఫ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. నీటి కొరత లేకుండా చూసినందుకు ఆ బిల్ మాఫ్ చేయనందుకు గరీబులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ధన్యవాదాలు చెప్తున్నాం. కేసీఆర్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ హైదరాబాద్లో మొన్న వరదలు వచ్చిన సందర్భం కూడా 650 మన కుటుంబాలకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. మరి ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రోజులల్లా ఈ వర్షాలు 100 సంవత్సరాలకు వచ్చినటువంటి వర్షాలు పడితే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఆదుకోలేదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 650 కోట్లు పెట్టి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ముంపు గ్రామాల బాధితుల్ని ఆదుకోవడం జరిగింది. మరి అలా వచ్చే నెల నుండి ప్రతి ఇంటికి నల్లా బిల్లు కూడా మాఫీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సాదీ ముబారక్, ఇలా అనేక పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్ఎస్ పార్టీకే మేము మద్దతు ఇస్తూ కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము.